నీ క్వశ్చన్ అడుగు. నేను బాగా చదువుతున్నాను కానీ ఎగ్జామ్ టైంలో రాయలేకపోతున్నా అంటే టెన్షన్ వస్తుంది, రాస్తానా రాయనా అన్నట్టు. అలా నా ప్రాబ్లం. టెన్షన్ రావద్దా, వస్తుంది. పెద్దవాళ్ళు అడిగిన వాటికి ఈజీగా సమాధానం చెప్పొచ్చు, కానీ పిల్లలకి సమాధానం చెప్పడం చాలా కష్టం. టెన్షన్ వస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు రాస్తానా రాయనా అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? బాగా చదువుతుందంటే కానీ ఎగ్జామ్స్లో రాయలేకపోతుందంటే గురువు గారు టెన్షన్ లేకుండా ఏం చేయాలని అడుగుతారు. టెన్షన్ వస్తుంది కదా, తర్వాత ఏమవుతుంది? రాస్తాను. ఇంకేం మరి? రాస్తున్నావా, ఆన్సర్స్ వదిలేస్తున్నావా? రాస్తున్నావు. రాస్తున్నావు, టెన్షన్ పడినా రాసేస్తున్నావు. టెన్షన్ ఉండాలమ్మా, టెన్షన్ ఉంటేనే బాగా రాస్తావు. టెన్షన్ లేదనుకో ఏం చేస్తావు? అంటే నీకు ఎగ్జామ్స్ పట్ల నీకు పెద్ద ఆసక్తి లేదన్నమాట. అలాంటి కాదు, ఆసక్తి ఉంటే టెన్షన్ ఉంటుంది, ఆసక్తి లేకపోతే టెన్షన్ ఉండదు. ఎగ్జామ్స్ ఎట్లా పోతే ఏం పోయిందిలే అనుకుంటే టెన్షన్ ఉండదు కదా. టెన్షన్ ఉండదంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జామ్స్కి నువ్వు చాలా వాల్యూ ఇస్తున్నావని అర్థం. ఇవ్వాలి కదా, మనం ఎగ్జామ్స్ పట్ల మనకు ఆసక్తి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే టెన్షన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోతే టెన్షన్ ఉండదు. టెన్షన్ ఉంది అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని అర్థం. ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చదువుతావు. టెన్షన్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఏదైనా ఒక విషయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టెన్షన్ తప్పకుండా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికి ఉంటుంది, టెన్షన్ ఉండాలి కూడా. అయితే ఎక్కువ ఉండొద్దు, ఉండవలసిన దానికంటే ఎక్కువ టెన్షన్ ఉండొద్దు. ఉండాలి టెన్షన్, కానీ ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఏది ఉండొద్దు, డబ్బులు కానీ ఇంకేదైనా ప్రేమ కానీ ఏదైనా కానీ మరీ ఎక్కువ ఏది ఉండొద్దు. ఉండాలి కానీ ఎక్కువ ఉండొద్దు. ఒక చిన్న పని చెప్తాను, నీకు చదివింది మర్చిపోతానేమో మర్చిపోతానేమోనని అది టెన్షన్ కదా. నువ్వు ఒక పని చెయ్యి, ఇది ఇక్కడ పుడుతుంది, చదివింది ఇక్కడే నిలువ ఉంటుంది, టెన్షన్ ఇక్కడే ఉంటుంది, చదివింది మర్చిపోతానేమోనన్న భయము ఇక్కడే ఉంటుంది. సో అక్కడ ఒక చిన్న పని చేయి, ఈ టెన్షన్ ఆటోమేటిక్గా పోద్ది. అలాగని ఇంట్రెస్ట్ పోతుందని కాదు, నువ్వు చదివేటప్పుడు మంచిగా ఒక ఖర్చీఫ్ ఇట్లా కట్టుకో. బాబా కట్టుకుంటాడు కదా ఖర్చీఫ్, అట్లా కట్టుకో. కట్టుకొని ఇది ఇట్లా ఉండిపోతుంది అన్నమాట. అట్లా కట్టుకొని చదువు, నువ్వు చదివిందంతా ఎక్కడికి పోదు. అది కట్టుకోవటం వల్ల నీకు ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది, నువ్వు చదివింది నిక్షిప్తమైపోయి ఉంటుందో అప్పుడు టెన్షన్ తక్కువ ఉంటుంది. టెన్షను కాన్సన్ట్రేషను ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి, ఒకటి ఉంటే రెండవది ఉంటుంది. ఇప్పుడు నీకు అన్నీ ఉంటాయి ఇందులో, నీకు కావాల్సిందేదో అదొకటే బయటకు వస్తుంది. అన్నీ ఒక్కసారి ఎవరికి బయటికి రావు. నీకు బీరువా ఉంది, బీరువాలో ఏమేమి పెడతావు నువ్వు? బంగారం, డ్రెస్సెస్, బంగారము, బట్టలు, డబ్బులు. బట్టల్లో కూడా రకరకాల బట్టలు ఉంటాయి, అంతా పెట్టేస్తావు కదా. తర్వాత నీకు ఏదన్నా అందులో ఒక్కటి అవసరం పడింది అనుకో. ఏం అవసరం పడింది అనుకుందాం? అవి రెండే. ఏది, బంగారమా బట్టలా? రకరకాల బట్టలు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి నీకు ఇష్టమైంది తీసుకోవాలి అనుకున్నావు, బీరువా ఓపెన్ చేసావు, అది ఒకటి తీసుకొని మళ్ళీ బీరువా మూసేస్తావు కదా. ఇందులో అన్నీ అట్లా ఉంటాయి, నీకు అవసరమైంది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్కి సంబంధించింది మాత్రమే బయటకు వస్తుంది. అన్నీ ఒకేసారి ఎప్పుడు కనపడవు, కాబట్టి టెన్షన్ ఎందుకు? ఇంకా ఉంటాయి అక్కడే, నీకు అవసరమైనప్పుడు అది వస్తుంది. అట్లా ఖర్చీఫ్ కట్టుకొని దెన్ యూ రీడ్, అదంతా కూడా భద్రంగా ఉంటుంది. నీకు ఎప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చూడంగానే అది గుర్తుకు వస్తుంది, రాసిస్తావు. ఓకే, థ్యాంక్ యూ.